విజయవాడ రెవెన్యూ భవన్ వద్ద కొత్త పిఆర్సీ ప్రకారం ఇచ్చిన ప్లే స్లిప్లను ఉద్యోగ సంఘాల నేతలు తగలపెట్టారు. వేతన స్లిప్లతో పాటు పిఆర్సీ జీవోలను సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకటరామరెడ్డి తదితరులు పెట్రోల్ పోసి తగలపెట్టారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి మాట మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని, కరోనా కంటే దాని తీవ్రత ఎక్కువని ఎద్దేవా చేశారు. కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా ప్రభుత్వం హడావిడిగా జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేసిందన్నారు. పిఆర్సీ అశాస్త్రీయంగా ఉందని చెప్పినా ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితిలో లేదన్నారు. చెలో విజయవాడకు వస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు చెప్పారు. మా సంఘాల ద్వారా ఇచ్చిందే కాదు, వ్యక్తిగతంగా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు లిఖిత పూర్వకంగా వారు ప్రొఫార్మాలో రాసిచ్చినప్పటికీ కూడా అవి కూడా పట్టించుకోకుండా చివరికి డిడిఓలు బిల్లులు వేయకపోయినా, ఎస్టీఓలు వాటిని ఆమోదించకపోయినా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏ దశకి వెళ్ళారంటే సస్పెండ్లో ఉన్న వాళ్ళకు కూడా జీతాలు వచ్చినాయి, చనిపోయిన వాళ్ళకి జీతాలు వచ్చినాయి, ఉద్యోగంలో లేని వాళ్ళకు కూడా వచ్చినాయి. వాళ్ళ ఇష్టారాజ్యంగా కనీసం జీవోలో ఇచ్చినటువంటి కౌవింపు చర్యలకు ఉద్యోగులను రెచ్చగొట్టేటువంటి దానికే చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, గత 7 నెలల నుంచి 1వ తారీఖు జీతాలకు ఇవ్వడానికి లేనటువంటి తొందర ఈరోజు మీకు ఏమొచ్చింది? మాకు పాత జీతాలు కావాలి బాబు అని ఒక పక్క చెప్తా ఉంటే ఆ యొక్క ఫిక్సేషన్లు కాకుండా మేము కొత్త శాలరీ మేము వేస్తాము, రివైజ్డ్ పే స్కేల్ చేస్తామని చెప్పి ఎవరికి వేస్తున్నారు? మీరు సర్వీసులో ఉన్న వాళ్ళకా, చనిపోయినటువంటి వాళ్ళకా? గత నెలలో చనిపోయినటువంటి ఉద్యోగికి కూడా మరి రివైజ్డ్ పే స్కేల్స్ ఇచ్చారు. అదేవిధంగా లీవ్లో ఉన్నటువంటి వాళ్ళకి, సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే మనుషులు చేసే